సంక్షేమ పథకాలు ఒక్కటే మున్సిపల్ ఎన్నికల్లో మీరు ప్రధానంగా కలిసి వచ్చే అంశాలుగా అనుకుంటున్నారా? డెవలప్మెంట్ అనేది ప్రజలు ఎక్కడా పట్టించుకోవట్లేదా? విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కంప్లీట్గా కుంటిపడింది, సంక్షేమ పథకాలు అయితే అందించారు తప్ప డెవలప్మెంట్ ఎక్కడుంది అనేది ఒక ప్రశ్న అయితే ప్రతిపక్షాల నుంచి ప్రజల దగ్గరికి వెళ్తోంది. గట్టిగా 1 ఇయర్లో సంక్షేమం అంటే ఎలా ఉంటుందో చూపించాం. అట్ ద సేమ్ టైం విజయవాడ ఫ్లైఓవర్ని పూర్తి చేసి ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చాం. మీ ఖాతాలో వేసుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మేము మాకు చాలా విజ్ఞత ఉంది. గతంలో ఆ ఫ్లైఓవర్ రావడానికి గతంలో ఉన్నటువంటి పార్టీలు ఎంతో కొంత కష్టపడి ఉండొచ్చు, మేము కాదని అన్నట్ల, కానీ 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారు? నిద్రపోయారా? మీ టైంలోనే కంప్లీట్ చేసేసుకుని అధికారుల్ని కాంట్రాక్టర్లని పరుగులు పెట్టించి పూర్తి చేసుకుని మీ ఖాతాలోనే వేసుకోవచ్చు కదా. నాన్నగారు చొరవ తీసుకోకుండా ఉండకపోతే ఫ్లైఓవర్ వచ్చిండేదా విజయవాడకి? ఇది మరీ దారుణం అండి, ఎందుకంటే వాళ్ళ టైంలో వచ్చినటువంటి ఇష్యూలో ఆయన కొంత ఆయన రోల్ ప్లే చేసి ఉండొచ్చు, కానీ మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన ఏమీ చెయ్యలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు, మరి మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి చొరవతో మరి ఖచ్చితంగా వచ్చిన 1 ఇయర్లోపే దాన్ని పరుగులు పెట్టించాం, పూర్తి చేయించాం, ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చాం, ప్రజల అవసరాలను మేము గుర్తించాం. అంతేకాదు, మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి చొరవతో 500 కోట్ల రూపాయల నిధులు విజయవాడకి ఆల్రెడీ మంజూరయ్యి మరి అన్ని రకాలుగా కూడా 3 నియోజకవర్గాల పరిధిలో కూడా మరి శంకుస్థాపనలు జరిగి మరి ఇప్పుడు ఎలక్షన్ ఒకదాని తర్వాత ఒకటి ఓదాని తర్వాత ఒకటి వస్తున్నాయి కాబట్టే, ఎందుకంటే మనకి 10 నెలల కరోనా టైం జరిగింది. ఆ టైంలో ప్రజలే బయటకు వచ్చి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి కూడా మనం చూడలేదు. మనం ఆ టైంలో పనులు ఎలా జరిగినాయి మీరు అవన్నీ కూడా కాస్త ఆలోచించాలి. ఆ ప్రజలకు ఆ విషయం తెలుసు, ఆ విజ్ఞత తెలుసు, కరోనా టైంలో ఎవరు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు వచ్చి డప్పాల మాటలు మాట్లాడినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసేదే లేదు. ప్రజలందరి గుండెల్లో ఆ స్థానాన్ని పక్కకు తొలగించగలిగినటువంటి దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.